అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీలో రాత్రి నాటు తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నవోదయ కాలనీలో పాత వివాదం నేపథ్యంలో దివాకర్ సూర్య అనే వ్యక్తులు గొడవకు దిగారు. వారిద్దరూ గొడవ పడుతుండగా రెడ్డి ప్రవీణ్ వెళ్లి గొడవ వద్దని తన బావైన దివాకర్ ను వారించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన దివాకర్ నాటు తుపాకీతో రెడ్డి ప్రవీణ్ పై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తుపాకీ కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రకాష్, అక్కడ స్థానికుల అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దివాకర్ సూర్య అనే వ్యక్తులు గొడవ పడుతూ కూడా రెడ్డి ప్రవీణ్ అనే వ్యక్తిపై కూడా కాల్పులు జరపడం జరిగింది. దీనిపైన రెడ్డి ప్రవీణ్ తీవ్ర గాయాలయ్యి అతను మదనపల్లికి ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ నాటు తుపాకీ ద్వారా ఎవరైతే కాల్పులు జరిపారో వాటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అయితే ఎందుకు జరిగిందనే విషయాన్ని ఆరా తీసే పరిస్థితిలో ఉన్నారు పోలీసులు కూడా. గతంలో పాత కక్షలు ఉన్నాయా లేక ఏ విధమైనటువంటి కక్షలు ఉన్నాయనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ చూసినట్టయితే భూతగాదాలు ఎక్కువగా ఉండే నెలకొన్న నేపథ్యంలో కూడా భూతగాదా లేక పాత కక్షల కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుందనే విషయం పైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నాటు తుపాకులు ఎప్పటి నుంచో కూడా నిషేధం ఉంది. ఎవరైతే నాటు తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రమే నాటు తుపాకులు ఉపయోగించాలి. అయితే వేటకు వెళ్ళడానికి నాటు తుపాకులు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధం చేసుకోవడం, గ్రామాలలో రాత్రి వేళల్లో ఏదైతే అటవీ ప్రాంతంలో వేటకు వెళ్ళడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కూడా నాటు తుపాకులు గతంలో కూడా చాలా వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా నాటు తుపాకులు గ్రేట్. థ్యాంక్ యూ ప్రకాష్.